ఎప్పుడు జరగని మార్పు, ఎప్పుడు చూడని విషయాలు ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తూ ఉంది. కాబట్టే లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం గణాంకాలు కూడా చెబుతూ ఉన్నాయి. కాబట్టి సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు వల్ల అయితేనేమి, ఆ అక్క చెల్లెమ్మల స్వయం కృషి అయితేనేమి, ఈ రెండు కలవడంతో ఈరోజు నా అక్క చెల్లెమ్మలు లక్షాధికారులై ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిక్కటి చిరునవ్వులతో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మహిళా సాధికారత పరంగా, అక్క చెల్లెమ్మల సాధికారత పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క మహామిని మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం. ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని చెప్పి రంగురంగు కాగితాలు చూపించడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం కాదు, ఆ పరిస్థితులను మార్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ఎన్నికల్లో ఏదైతే చెప్పామో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో, ప్రజల ముందుకు ఏదైతే తీసుకొని పోయామో, ఆ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏకంగా 99% హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను.